और इंटीग्रेटेड मार्केट भी कहाँ है मालूम, फॉरेस्ट ऑफिस रेगुलर रोड पे भैया। और एक मार्केट भी आया आप लोग व्यापारी करने के लिए, कहाँ अंदरूनी नहीं मेन रोड। इधर इधर देखो ఎంతో కష్టపడి మాకు 3 కోట్ల రూపాయలు విధులు తెచ్చినారు, మళ్ళా మార్కెట్కి ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగద్దు, మెయిన్ రైతులకు ఇబ్బంది కలగద్దు, రైతులు మంచిగా ఉంటేనే బేరగాళ్ళు మంచిగా ఉంటారు, బేరగాళ్ళు మంచిగా ఉంటే రైతులు మంచిగా ఉంటారు అనే ఆలోచన ఎమ్మెల్యే గారికి చాలా మంచి ఆలోచన ఉంది, దాన్ని మేము ఆలోచించుకుంటా మేము కూడా అసోసియేషన్లా చెప్పుకొని ఇన్ని రోజులు నడిచింది వేరే తీరు, ఇప్పుడు నడిచేది వేరే తీరు, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మంచి డెవలప్మెంట్ అవుతుంది, మనం కూడా మన రైతులకు బయట మార్కెట్లకు పోకుండా నాగ్పూర్ ఉంది, నాందేడ్ ఉంది, నిజామాబాద్ ఉంది, అటు ఇటు పోకుండా మన రైతులకు ఇక్కడనే మంచి రేట్ వచ్చేటట్టు బయట దేశాల నుంచి బేరగాళ్ళకు విలిపించి మంచి రేట్ అమ్మి ఇస్తే మనకు పేరు వస్తుంది, మన ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది. ఇంత మంచి మార్కెట్ మన జగిత్యాల తెలంగాణ మార్కెట్ అంటే సెకండ్ మార్కెట్, ఫస్ట్ క్లాస్ ఐటమ్ ఇది, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. కానీ ఇంతకు ముందలు ఎవరు కూడా ఇంత శ్రద్ధ చూపించలే ఈ మార్కెట్ మీద. ఇప్పుడు మాకు తెలంగాణ అచ్చుట్ల ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అచ్చుట్ల ఎంత ప్రతిసారి వారంకోసారి నాలుగు రోజులకోసారి అచ్చుకుంటా మార్కెట్ అవుతుందా, నడుతున్నాయా పనులు లేదా అని చూసుకుంటా మార్కెట్ జల్దీ చేయాలని కాంట్రాక్టర్ గారు కూడా మా ముంగటిని చెప్పారు, జల్దీ చేసి వాళ్ళకి అందియాలి, వాళ్ళకి అందిస్తేనే మంచిగా ఉంటుందని. ఇప్పుడు ఈ ఇళ్ళ నమ్మకం మేము కంపల్సరీ నెరవేరుస్తాం, ఇంతకు మొదలు ఉన్న మార్కెట్ తిరిగి కాదు, ఇప్పుడు మంచిగా డెవలప్మెంట్ చేసి రైతులకు కూడా మంచి రేట్ వచ్చేటట్టు ఇతర విదేశాల నుంచి బేరగాళ్ళకు పిలిపించుకుంటా ఈ సంవత్సరం సూపర్ మేము చేసి ఇప్పుడు వీళ్ళ మాట నిలబెడతామని మాకు నమ్మకం ఉంది. మా బేరగాళ్ళందరూ మొత్తం మీటింగ్ పెట్టుకొని మంచిగా కాపాడాలి మార్కెట్, మనకి ఇంత మంచి పేరు తెచ్చిన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా బేరగాళ్ళ తరఫున. కాకపోతే ఏంటంటే కొద్దిగా లేట్ కానీ మంచిగా అవుతుంది మార్కెట్ మాత్రం, ఫస్ట్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు కరీంనగర్ ఇంత పెద్ద జిల్లా, కరీంనగర్ అంత పెద్ద మార్కెట్ కానీ ఇట్లా లేవు. మాకు 60 షాపులు కట్టిస్తున్నారు, చాలా మంచిగా కడుతున్నారు, దాన్ని మేము కాపాడుకుంటూ రైతులకు మాత్రం చాలా మెల్ చేస్తాం, చాలా అంటే చాలా. వాళ్ళు ఉంటేనే మాకు ఇంత ఆనందం దొరుకుతుంది, రైతు పండిస్తేనే బేరగాళ్ళు బతుకుతారు, లేబర్ బతుకుతారు, అందరు బతుకుతారు. మా ఎమ్మెల్యే గారు ఎంత నమ్మకంతో మా మీద ఇది తెచ్చారో ఆయన నమ్మకానికి కంపల్సరీ మేము రుణపడి ఉంటామని. మామిడి మార్కెట్కి సంబంధించి ఉత్తర తెలంగాణలోనే దీన్ని మామిడి మార్కెట్గా కాకుండా రెగ్యులర్ పండ్ల మార్కెట్ చేయాలనే ఆలోచనతో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మా మార్కెట్ కమిటీ వచ్చిన నుంచి ప్రతి వారంకోసారి సమీక్ష చేస్తూ మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఈ మార్కెట్ అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వాలని కోరినప్పుడు వారు ప్రత్యేకంగా మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి గారిని ప్రత్యేకించి జగిత్యాల మార్కెట్కి పంపించి ఇక్కడి నుంచి నివేదిక తెప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మంత్రి గారిని కలిసిన పరిస్థితిలో మరి నిధులకు ఇబ్బంది కాకుండా జగిత్యాల మామిడి మార్కెట్ను డెవలప్ చేయాలని ఆలోచన చేసి వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం 3 కోట్ల రూపాయలు వివిధ మార్కెట్ల నుంచి సేకరించి మనకు బదలాయింపు చేయడం జరిగింది. ఈ నిధులతోని పూర్తిగా మన పండ్ల మార్కెట్ ఇప్పుడు ఏదైతే టెండర్ అయిందో ఈ నిధులు సరిపోతాయి, అవసరం ఉంటే ఇంకా 2 కోట్ల రూపాయలు కూడా నిధులు ఇప్పిస్తా అని నాకు మన ఎమ్మెల్యే గారు నిన్న చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని సౌకర్యాలతోని ఈ పండ్ల మార్కెట్ని ఇక్కడ డెవలప్ చేసి మన ఇక్కడ ఉన్నటువంటి రైతులు నాగపూర్ కానీ ఢిల్లీకి కానీ పోయే అవసరం లేకుండా నాగపూర్ ఢిల్లీలో వచ్చినటువంటి రేటును ఇక్కడ ఇప్పించే విధంగా, ఎందుకంటే వాళ్ళకి సౌకర్యాలు ఉంటేనే వ్యాపారులు కూడా ధర ఇస్తారు.
కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చి నాగపూర్ ఢిల్లీలు మరిపించే విధంగా రేట్లను ఇచ్చే ఇప్పించే విధంగా రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ విషయం లోపల మా గౌరవ మా వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మోయిన్ గారు కానీ ఇతర వాళ్ళ కమిటీ అందరూ కూడా పూర్తిగా మార్కెట్ కమిటీకి సహకరిస్తున్నారు. ఈ విషయంలో మనం డాక్టర్ సంజయ్ కుమార్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అంటే ఈ వారు ఈ వారం రోజుల లోపలనే ఇంకా 10 ఎకరాల భూమి ఏదైతే వాలంటరీ ఉందో మనకు మార్కెట్ కమిటీకి మామిడి మార్కెట్ కొరకు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మొన్న రోజు కలిసి వారి నుంచి డైరెక్షన్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పించారు. ఈ వారం రోజుల లోపల ఆ 10 ఎకరాల భూమిని కూడా మనకు ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు. దీనివల్ల పూర్తి ఇక్కడ రైతులకు వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన పండ్ల మార్కెట్ అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ఈరోజు నన్ను కలిసిన గౌరవ మార్కెట్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ దామోదరరావు గారికి డైరెక్టర్లకు అదేవిధంగా పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మబ్బువానకు దాంతోపాటుగా పండ్ల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు మోయిన్ గారు జలీన్ గారు మా సభ్యులు మా మైనార్టీ నాయకుడు తమ్ముడు ఆసిఫ్ గారు సురేష్ గారు రియాజ్ మామ రాజ్ కుమార్ పాత్రికే మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రతిపాదన ఇవ్వగానే ఇమ్మీడియట్గా ల్యాండ్ ఇవ్వమని చెప్పి కాగితం మీద రాసి ఒక రాజముద్ర వేసినట్టు స్టాంప్ వేసి మరిచేందుకు జగిత్యాల నియోజకవర్గ జిల్లా వాస్తవ జిల్లా రైతుల పక్షాన అదేవిధంగా ట్రేడర్స్ అందరి పక్షాన వ్యాపారస్తుల పక్షాన వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే అక్కడ నేను ఆ కాగితం పట్టుకుని బయటకు రాగానే చాలామంది అధికారులు ఎమ్మెల్యేలు ఉంటారు ఈ రకంగా సార్ సంతకం పెట్టి స్టాంప్ ఎందుకంటే మీడియాకు చెప్తుంది ఇంత బాగా రెస్పాండ్ అంటే సార్కు వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్థమవుతున్నది అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం వారికి నా ఇక్కడ ఉండే వారికి పాదాలు వందనాలు తెలియజేస్తాను. గతంలోనే ప్రీతమ నాయకరావు కవిత గారు అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు గారిని కలిసి కూడా ఈ విషయాన్ని నివేదించారు. అప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సంజయనే మా ఎమ్మెల్యే అన్నట్టు నన్ను చెప్పుకుంటే మేడం చాలా వారి సహకారంతో ఒకసారి మంత్రి గారు కూడా వేసినాం కొంత వర్క్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా అన్ని విధాలు సహకరిస్తూ ఆ డైరెక్టర్ లక్ష్మీబాయి మేడం అండ్ ఆర్జేడీ అసిస్టెంట్ డైరెక్టర్ వారందరితో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. మన చైర్మన్ దామోదర్ అన్న కూడా అనుభవజ్ఞుడు కాబట్టి వారు కూడా వారి అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించి కొంత ఫాలో అప్ కూడా ఎప్పటికప్పుడు చేయడం నాకు కూడా దాంట్లో ఏ రకంగా పోవాలని చెప్పి చెప్పడం నాకు కూడా ఒక ఉన్నట్టు మాట్లాడతానని ఒక మంచి గుణం కూడా ఉన్నాను అందరికి అది చెడు గుణం ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడాలి అధికారులు తలకా వణికిరాదు తప్పాలనైతే లోపల పెట్టుకోండి కానీ ఒక మంచి గుణం కూడా ఉన్నది ఏదైనా గిట్లా తెలుసుకోవాలని చెప్తే ఇంట కూడా అదొక మంచి గుణం ఉన్నది దానివల్ల ఈ స్థాయికి వచ్చిన ఇవాళ ఈ పని కూడా జరిగింది. మా అన్నకు వారి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఒక రకంగా ఇవాళ పండ్ల మార్కెట్ వచ్చింది. ఇది ఎట్టి పరిస్థితులు చాలా అన్న విషయం అందరికీ తెలుసు. గతంలో పేరుకు బోర్డు పెట్టారు తప్ప ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఇలా దాదాపు ఇవన్నీ కలిసి ఎన్ని కొట్టయితేనే మనకి 1 కోట్ల రూపాయలు మొత్తంగా పెట్టి ఒక పళ్ళ మార్కెట్ చేస్తామని ఎవరు కూడా కళ్ళు ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు 60 షాపులు ఒక్కొక్క షాపు 15 బై 90 అంటే ఒక్కొక్కటి 1500 SFT ఇంత 90 వేల స్క్వేర్ ఫీట్ తోటి పెద్ద సముదాయం అవుతుంది. 4 దిక్కులు కూడా రోడ్లు ఉన్నాయి ఆల్ అరౌండ్ ఏ లారీ ఎట్లు ఇబ్బంది పడుతుంది. ఇంకా కూడా మరి పెద్ద ఎత్తున మరి చేయాలి విత్ సీసీ సిమెంట్ రోడ్లతో సహా పక్కన ఇప్పుడు ఆనుకున్న 10 ఎకరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇంతకుముందు అన్న వారం రోజులు అన్నారు వారం రోజుల్లో అఫీషియల్గా అవుతుంది కానీ రాజముద్రనే పడ్డది. కమిషనర్ చైర్మన్ గారు ప్రకాష్ గారు వెంటనే ఫోన్ చేసి చెప్పారు ఎమ్మెల్యే సభ్యులు నా దగ్గర పోయి చైర్మన్ దగ్గర కూర్చున్నాయి ఇది పట్టుకొని సీఎం గారు చెప్పారు చైర్మన్ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఇమ్మీడియట్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఇక్కడ అధికారులకు చెప్పేసి అతను మనం రేపటి నుంచి అక్కడ పంచాలు చేసుకోవచ్చు ఎస్ 10 ఎకరాలు మనం కొలుసుకొని తీసుకోవచ్చు. కాబట్టి ఇంత గొప్పగా మన ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఇవాళ రైతులకు నేను ఇవాళ మీడియా ద్వారా తెలియజేసేందంటే మామిడి తోటలు కొట్టేసి మళ్ళీ పొలాలు చెప్తాం
వరి పంట ఎక్కువైంది మనం అందరం చూస్తున్నాం వరి పంట ఒకే ఒక్క వరి పంట గోధుమలు రెండింటి మీదనే ఆధారపడే పంజాబ్ రైతులు ఇవాళ ఏం చేయాలి దిక్కుదోచక కేంద్ర ప్రభుత్వం తీసిన చట్టాలకు వ్యతిరేకంగా ఆడ రోడ్ల మీద కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళకి రెండే పంటలు మూడో పంట లేదా రెండు ప్రభుత్వం కొనడం కానీ ఇక్కడ మనకు అట్లా కాదు మనం మామిడి పండిస్తాం జామ పండిస్తాం పప్పాయ పండిస్తాం అరటి పండ్లు పండిస్తాం ఇవన్నీ కూడా మనకు ప్రైవేట్ వ్యాపారస్తులు సో వ్యాపారస్తులు కూడా బాగుంటారు వాళ్ళకు మౌలిక సదుపాయాలు మంచి కల్పించినప్పుడు వ్యాపారస్తులు వస్తారు మనం అందుకే ఇవాళ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం రైతన్నలు కూడా మామిడి తోటలు కొట్టేసి పొలాలు చేసుడు కాదు ఇంకా మామిడి తోటలు పెడతావా జామ తోట పెడతావా పొప్పటి తోటలు పెడతారా అరటి తోటలు పెడతారా మొన్ననే అభ్యుదయ రైతు అంతర్గామంలో డ్రాగన్ ఫ్రూట్ పెట్టాడు విదేశాల నుంచి వస్తుండే ఒకప్పుడు హైదరాబాద్లో స్పెషల్గా పెడదు అది కాదు ఆర్థికంగా మంచిగా అందరు తింటారు కాబట్టి వివిధ పనులు కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాటన్నిటి కూడా ఇది ఉపయోగపడతారు గ్రౌండ్ అయ్యారు ఎట్లయితే నాగపూర్లో మనం మార్కెట్ పోతే సంత్రా టైంలో సంత్రా మోసంబి టైంలో మోసంబి అరటికాయ టైంలో అరటికాయ మామిడికాయ టైంలో మామిడికాయ నాగపూర్ మార్కెట్ నేను ప్రత్యేకంగా పోయి చూసి వచ్చిన ప్రత్యేకంగా నేను ఒక టూర్ పోయినప్పుడు అందరూ ఉల్లాసంగా డాక్టర్లు ఫ్యామిలీలు పక్కన మధ్యప్రదేశ్ వాళ్ళలో పెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది నాకు టైగర్ అది చూసాను కదా నేను ఒక్కని ఇటు పోయేస్తా గంట సేపట్లు వస్తా అని చెప్పి పోయి చూసి వచ్చిన దానికంటే చాలా గొప్పగా వస్తున్నది మాకు అదంతా అడ్డది ఒక మోడల్ మార్కెట్ అదేవిధంగా మా ట్రేడర్లు గతంలో కూడా ఇట్లానే హోల్సేల్ కూరగాయల మార్కెట్ అంటే కూడా ఇట్లానే ఇబ్బంది పడ్డారు నేను చెప్పిన మంచి చేస్తున్నాయని ఇవాళ బ్రహ్మాండంగా చేసుకుంటారు వ్యాపారం రమణాచ్చట్లేదు ఇప్పుడు టవర్ దగ్గర రాలేని బ్యారికేడ్ తీసేస్తాం రమణాచ్చట్లేదు కాబట్టి నేను జగిత్యాల పట్టణ ప్రజలకు తెలియజేసిందంటే పట్టణ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా కేంద్ర అభివృద్ధి కోసం కట్టుబడినాం దీనికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ఇంతకుముందు అందరూ శ్రీశైలం మంచిగా ఉంది సిద్దిపేటలో మంచిది గజ్జేల మంచిగా ఉంది కూరగాయల మార్కెట్ చాలా ఇంటిగ్రేట్ అక్కడే మటన్ చికెన్ అన్నీ దొరికే విధంగా కూరగాయలు అమ్మే విధంగా హోల్సేల్ రీటైల్కు బ్రహ్మాండంగా చేసి పెట్టారు ఒక మోడల్ మోడల్ అదేవిధంగా మన గుడి కూడా నిర్వహించారు అది పట్టణ నడిబొడ్డులోని శ్రీనివాస టాకీస్ ముందట ఫారెస్ట్ ఆఫీస్ 3 ఎకరాలు పక్కన ఉంది కానీ ఇక్కడ అడుగులు మొత్తం జిల్లా కేంద్రం జాతీయ రహదారిపైన సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అది కూడా అతి త్వరలోనే అభివృద్ధి చెందుతాం ఆ ల్యాండ్ కూడా అలాట్ చేయమని చెప్పి ఆల్రెడీ ఇటు కలెక్టర్ గారికి అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిసిసిఎఫ్ గారికి ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి అటవీ శాఖ చూసే భూపాల్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ క్యాంపులు ఇవ్వన్నారు ఇదే విధంగా మనం మీడియా ముందు చెప్తా ఉన్నా క్యాంపులో కొంతమంది బి టైప్ సి టైప్ క్వార్టర్లో బీదవాళ్ళు ఉంటున్నారు సార్ వాళ్ళకి మనం ఏదైనా డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళ పిల్లలకన్నా ఇవ్వాలి సార్ ఎందుకంటే వాళ్ళు 45 ఏళ్ళకి ఉంటారు రిటైర్మెంట్ అయిపోయినారు వాళ్ళ పిల్లలకన్నా మనం ఎక్కడన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకంటే పెన్షన్ వస్తే 1000 రూపాయలు క్రయ తీసుకుంటారు పిల్లలు నిరుద్యోగులు సార్ అంటే అది కూడా పరిశీలించమని చెప్పి వారి ముఖ్య కార్యదర్శిగా కాయదం ఇవ్వడం జరిగింది నేను వారికి అంటే బీదవాళ్ళ పట్ల అంత ఆధారమాణాలు ఇటు రైతుల పట్ల ఇటు వ్యాపారస్తుల పట్ల చూపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు సహకరిస్తున్న క్రితం నాయకురాలు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవితమ్మ గారికి